ఇటలీ ఆ సీజన్ మరి ఆనాటి కాలంలో చూసుకున్నట్లయితే ఇటలీలో ఫాసిజం అనేది రావడం జరిగింది. ఇది ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ఇటలీ దేశం. మరి ఇటలీ దేశాన్ని కూడా ఒక అభివృద్ధి ఫ్రాన్స్ బ్రిటన్ల వల్లే మరి ఇటలీ దేశాన్ని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి ముస్సోలిని కూడా కృషి చేయడం జరిగింది. మరి పరిచయం తీసుకున్నట్లయితే ఇటలీ ఏకీకరణ చూసినట్లయితే కౌంట్ కావో కానీ జోసెఫ్ మాజీ కానీ గారిబాల్డి కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేయడం జరిగిందంటే ఇటలీ ఏకీకరణలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే ఇటలీ దేశాన్ని ఏం చేయాలంటే ఏకీకరణ చేసేసి మరి ఒక ఉన్నత దేశంగా తీర్చిదిద్దడానికి వాళ్ళు ఎవరు జోసెఫ్ మాజీని కౌంట్ కావో గారిబాల్డి ఈ ముగ్గురు యొక్క కృషి ఫలితమే ఇటలీ ఏకీకరణ సాధ్యమైందని మనకు గత క్లాస్లో వివరించుకోవడం జరిగింది. అదే కాకుండా ఆనాటి కాలంలో చూసినట్లయితే మరి ఇక్కడ ఇటలీ దేశం అనేది చూసినట్లయితే ఇది ఆనాటి కాలంలో చూసినట్లయితే 1870 సంవత్సరంలో నక్కల చిత్తుల వ్యవహారాన్ని స్వీకరించడం జరిగింది. అంటే మరి ప్రతిష్టమైనటువంటి ధనిక దేశాల పక్షాన వహించేసి ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ చూసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం అనేది 1914-18 జరిగింది. ఆ సమయంలో చూసినట్లయితే ఈ ఇటలీ ఏం చేయడం అంటే ట్యునీషియా కానీ ట్రిపోలి కానీ మరి మొలాబా కానీ ఈ ప్రాంతాలన్నింటినీ నేను ఆక్రమణ చేసుకుంటానని ఇటలీ ఆశపడడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ యొక్క ఆశలన్నింటినీ అడియాశలుగానే మిగలడం జరిగింది. అందుకే ఇటలీని ఏమని పిలుస్తారంటే మధ్యధార సముద్రపు బందితురాలుగా పిలవడం జరుగుతుంది. ఈ విధంగా చూసినట్టు ఇటలీలో చూసినట్లయితే సమైక్య ఇటలీ ఏకీకరణ అయిన తర్వాత మరి ఆనాటి కాలంలో చూసినట్లయితే నెంబర్ వన్ ఇక్కడ బెనిటో ముస్సోలిని చూసినట్లయితే 1883 నుంచి 1883 జన్మించేసి 1940 సంవత్సరం చనిపోవడం జరిగింది. 1883 సంవత్సరంలో ఇటలీలోని పోర్లి అనే నగరంలో ఒక మధ్యతరగతి కుటుంబం అటువంటి ఒక కమ్మరి కుటుంబంలో ముస్సోలిని జన్మించడం జరిగింది. ముస్సోలిని జన్మించిన తర్వాత తన యొక్క విద్యాభ్యాసం ఇటలీలో కొనసాగి మరి ఆనాటి కాలంలో చూసినట్లయితే కొంతకాలం ఉపాధ్యాయులు పనిచేయడం జరిగింది. కొంతకాలం చూసినట్లయితే మరి సోషలిస్టు పత్రిక అయినటువంటి అవంతి పత్రికకు సంపాదకుడుగా పనిచేయడం జరిగింది ముస్సోలిని. మరి ఆనాటి కాలంలో చూసినట్లయితే మరి సోషలిస్టు వ్యతిరేకంగా ఆనాటి కాలంలో చూసినట్లయితే పొపోలా డి ఇటాలియా అనే పత్రికను కూడా స్థాపన చేయడం జరిగింది. పొపోలా డి ఇటాలియా అనే పత్రికను స్థాపన చేసేసి మరి స్విట్జర్లాండ్ కానీ మరి అమెరికా కానీ చాలా దేశాలు పర్యటించేసి ఆ ప్రాంతాల్లో ఎలాంటి సంస్కరణలన్నీ ఉన్నాయి మన దేశం ఆ వాటినన్నింటినీ ఎక్కడంటే మన దేశంలో అంటే ఇటలీ దేశంలో ఇంప్లిమెంట్ చేయాలని ఆయన చిరకాలన్నటువంటి కోరిక. మరి 1900 చూసినట్లయితే ఆనాటి కాలం చూసినట్లయితే ఎన్నుకోవడం జరిగిందంటే మరి 1919 సంవత్సరంలో మరి ఏమైంది 1918 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం అనేది అయిపోయిన తర్వాత ఈయన మరి దేశంలో పెరుగుతున్నటువంటి జనాభా నిరుద్యోగం వాళ్ళందరికీ మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి పెరుగుతున్నటువంటి జనాభాకు అన్ని ఆవాసాలు కల్పించాలంటే ఉద్దేశం అన్ని ఆవాసాలు కల్పించాలంటే ఈ దేశాన్ని అభివృద్ధి పథంగా తీర్చిదిద్దాలని ఉద్దేశం చేత ఇక్కడ 1919 సంవత్సరంలో మిలాన్ నగరానికి అందరినీ పిలిపించుకొని ఏం చేయడం జరిగిందంటే మిలాన్ నగరానికి అందరూ మరి సోషలిస్టు వాళ్ళందరూ ఆ మిలాన్ నగరానికి వచ్చేసి మరి వాళ్ళ యొక్క కృషి ఫలితమే ఫాసిస్టు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఫాసిస్టు పార్టీని 1919 సంవత్సరంలో ఫాసిస్టు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అన్నటి కాలంలో మరి ఇటలీ భాషలో చూస్తే ఫాసిస్ట్ అంటే పుల్లల మోపు అనేది ఐకమత్యానికి సూచిస్తుంది. మరి పుల్లల మోపు ఐకమత్యానికి సూచిస్తుంది. అదేకాకుండా ఆనాటి కాలంలో చూస్తే గండ్రక్ వాళ్ళ యొక్క గండ్రక్ ఒడ్డలి అధికారానికి చెందినట్టుగా తెలియజేస్తుంది. ఎక్కడంటే మరి ఇటలీలో ఈ విధంగా చూసినట్లయితే మరి ఈ ఫాసిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి మరి ఆ పార్టీ ద్వారా ఏం చేయడంటే కార్యకర్తలని నిర్మూలన చేసేసి మరి సోషలిస్టు కాకుండా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఈయన దాదాపు
జనాభా ఎంత జనాభా పెరిగితే మన దేశం